య్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం చక్కగా ఫ్రెండ్షిప్ గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడుకుందాం ఎందుకంటే ఎప్పుడు కూడా మనం టైలరింగ్ గురించి మాట్లాడుకుంటూ ఇక ఊక ప్రతిరోజు కూడా అదే పనితో మనం విసిగిపోతూ ఉంటాము కానీ ఒక నాలుగు మాటలు టైలరింగ్ గురించి మాట్లాడుకున్నట్టుగానే ఈ యొక్క మా స్నేహితుల గురించి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే అనే దానికి అర్థం ఏంటి అసలుకి ఫ్రెండ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి నాకు తెలిసిన విషయాలలో ఒక నాలుగు మన కుటుంబ సభ్యులు యూట్యూబ్ వాళ్ళతో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి దీంట్లో శ్రేయోభిలాసులు అమ్మలు చెల్లెళ్ళు అక్కలు స్నేహితులు చాలామంది ఉన్నారనమాట అందరితో ప్రతి ఒక్క దాన్ని కూడా పంచుకోవడం నాకు మంచి అలవాటు నాకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది నిన్న నేను ఒక చిన్న కామెంట్ చేశాను ఫ్రెండ్షిప్ గురించి చాలా మంది దానికి రిప్లై ఇచ్చారు మీ స్నేహం చాలా బాగుందన్న మీ స్నేహం ఇలాగే ఉండాలి నిండు నూరేళ్ళు మీరు మంచిగా ఉండాలి అందరికి ఆదరించే వాళ్ళు అందరినీ పని నేర్పేవాళ్ళు అని చాలామంది చాలా ప్రార్థన చేశారు హిందువులు పూజలు చేస్తూ మా గురించి దేవుణ్ణి వేడుకుంటారు క్రైస్తవులు మా గురించి ప్రార్థన చేసుకుంటూ మా గురించి కూడా వేడుకుంటారు ముస్లిమ్స్ కూడా అలాగే మా గురించి దువా చేస్తూ ఉంటారు అందరు కూడా మీ మంచి మనసులు మంచిగా ఉండబట్టే మాలాంటి వాళ్ళ స్నేహితులు కూడా చల్లగా ఉంటున్నాయి అండ్ అన్ని బంధాలను కూడా ఇలాగే దీవించాలని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికంటే ముందు చిన్న చిన్న విషయాలు ఒక నాలుగు తెలుసుకుందాం స్నేహం అంటే ఏంటి అసలు స్నేహం స్నేహం అంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడమే కాదండి ఎదుటి మనిషిలో ఏది అసలు వాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోవడమే స్నేహితుడి పెద్ద అది టాస్క్ అన్నట్టు అర్థం చేసుకుంటాడు వెంటనే అదేంటి అంటే ఇప్పుడు ఇప్పుడు తల్లి తల్లి ఉంటుంది తండ్రి ఉంటు ఉంటారు తల్లి తండ్రితో మనం ఏమీ చెప్పుకోలేము మన పక్కన తోడ పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా మనం ఏమీ చెప్పుకోలేము ఎందుకంటే కొన్ని చెప్పుకోగలుగుతాం అన్నీ కూడా చెప్పుకోలేము తల్లి గురించి తండ్రికి చెప్పలేము తండ్రి గురించి తల్లికి పిల్లల గురించి వీళ్ళవ్వరికి ఏది చెప్పలేము మన కడుపులో పుట్టిన వాళ్ళకి మన లైఫ్ పార్ట్నర్కి కూడా మనం ఏమీ చెప్పలేము కానీ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఎవరికి అంటే చెప్పుకోగలిగేది చెప్పాల్సింది కూడా మన పక్కన స్నేహితుడికి వీళ్ళ గురించి తెలుస్తుంది వాళ్ళ గురించి తెలుస్తుంది తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి అన్నీ వీళ్ళ బరువు బాధ్యతలు మొత్తం కూడా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిలో ఫ్రెండ్స్కి చెప్పుకోగలుగుతారు దాంట్లో ఏంటంటే వందలు వందలు మనకు ఫ్రెండ్స్ ఉండాల్సిన అవసరం లేదండి వందకి సమానమైన ఒక ఫ్రెండ్ ఉన్నా చాలండి ఇప్పుడు నాకు బాలులాగా బాలుకి నేనులాగా అంటే మేమిద్దరం కూడా చాలా చాలా మంచి ఫ్రెండ్స్ అండి ఎలా అంటే మా ఇద్దరి మధ్యలో ఒక అన్నదమ్ముల సంబంధమే కాదు తల్లి తల్లి కొడుకు సంబంధమే కాదు ఎన్ని అన్ని సంబంధాల కన్నా కూడా అన్ని ప్రేమల కన్నా గొప్పమైన గొప్పమైన ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్యలో ఉందండి ఎంత మంచిగా ఉంటుందంటే మా మధ్యలో డబ్బు సమస్య వచ్చినా ఇట్నే తొలగిపోతుంది ఏదైనా బాధ వచ్చినా ఇట్టే తొలగిపోతుంది ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇద్దరం నవ్వుకుంటూ ఫేస్ చేసుకుంటూ మంచిగా పంచుకుంటాము మా ఇద్దరికి భాగస్వాములు కూడా అలాగే దొరికారు నా భార్య కానీ వాడే భార్య కానీ సొంత చెల్లెళ్ళ కంటే ఎక్కువ మమ్మల్ని అర్థం చేసుకుంటారు మన ఫస్ట్ మా ఫ్రెండ్షిప్కి వాల్యూ తర్వాతనే వాళ్ళ భార్యాభర్త బంధానికి వాళ్ళు యాలు ఇస్తారనమాట అంత గొప్ప వాళ్ళు మాకు దొరికారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఫ్రెండ్షిప్ అనేది ఏంటి అంటే మనకి చేస్తూనే ఉంటాము కానీ అది ఎలా మనకి ఏంటి అనేది డబ్బు విషయమే కాదండి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళ మీద వేసుకుని చేసేవాడే స్నేహితుడు అనమాట చాలా గొప్పవాడు వాడికి ఉన్న మనస్తత్వం ఎవరికి ఉండదు ఎందుకంటే అన్నీ చెప్పుకుంటాం కాబట్టి మన గురించి అన్నీ తెలిసిన వ్యక్తి స్నేహితుడయ్యే ఉంటాడు వేరే ఏది లేదు ఆ తల్లికి ఏంటి అర్ధ భాగమే మనం ఏం తింటాము ఎక్కడ ఉంటాము ఎలా పండుకుంటాము ఏంటి అనేదే తెలుస్తుంది కానీ మన పర్సనల్ విషయాలు తల్లికి తెలియవు తండ్రికి ఏంటి మన బాధ్యత మనల్ని బాధ్యత గుర్తు చేయడం మన బాధ్యత ఏంటి అనేది చెప్పడం ఇవన్నీ భర్త తండ్రికి తెలుస్తాయి కానీ అక్క చెల్లెళ్ళకేంటి ప్రేమ పంచుతూ ఉంటారు కానీ ఇవి మూడు కూడా స్నేహితుడి దగ్గర మనకు దొరుకుతాయి ఇంతకన్నా ఎక్కువ కూడా మన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోగలుగుతాము అంత క్లోజ్గా ఉండేవాడే ప్రాణమిత్రుడు అంటారు అనమాట ఒక్క మాటతో చెప్పాలి అంటే మనకి సముద్రమైనా ఈ ఆకాశమైనా ఈ భూమి అయినా ఎంత విశాలంగా ఉంటాయో స్నేహితుల మనసులు కూడా అంత విశాలంగా ఉంటాయండి ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా కూడా చిటికెల్లో దాన్ని చేస్తారు నేనున్నాను అను అని అంటూ ఇలాంటివి మేము చాలా ఫేస్ చేసామండి మా ఫ్రెండ్షిప్ వచ్చేసి సెకండ్ క్లాస్ నుంచి అండి అంటే పక్కపక్క ఊర్లు అనమాట మా ఊరికి ఊరికి ఒక త్రీ కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది మధ్యలో పెద్ద వాగుంటుంది ఏంటి అంటే మా 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 ఊళ్ళో ఏంటంటే స్కూల్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఊరు కొంచెం మా ఊరికన్నా కూడా కొద్దిగా తక్కువ అంటే తక్కువ అంటే ఏం కాదు ఇళ్ళు తక్కువ ఉండడం వల్ల స్కూల్ లేదనమాట ఫిఫ్త్ క్లాస్ దాకానే ఉంటుంది అక్కడ అయినా కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి ఇక్కడ పెద్దబడి ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటుంది కాబట్టి మన దగ్గరికి ఇక్కడికే వచ్చేవాడు బస్సు ఎక్కి ఈ టూ కిలోమీటర్స్ ఆటోలు కానీ బస్సులు కానీ నడిచి రావడం సైకిల్ వేసుకుని రావడం ఇలా జరిగేదన్నమాట ఇద్దరం కలిసి ఒకటే స్కూల్లో చదివాము చక్కగా ఒకటే క్లాసు ఒకటే స్కూల్ అన్నట్టుగా చదువుకుంటూ చదువుకుంటూ ఒకటే ఫీల్డ్లోకి వచ్చామన్నమాట నేను నాకు నాకు ఆర్థిక సోమత సరిగా లేక మా ఇంట్లో చిన్నతనంలోనే మా అక్కకి పెళ్లి చేశారు కొంచెం అప్పులైపోయి మా అమ్మ మా నాన్నకు కొంచెం అప్పు తీర్చుకోలేక కొంచెం ఇబ్బందిలో ఉండి నాకు తొందరగా పని రావాలని చెప్పేసి చదువు నేను చదువు చెప్పేంత అయితే లేదు మనకి ఏదో ఒక చదివిస్తే ఒక ఎయిత్ నైన్త్ టెన్త్ చదివిస్తారు నేనైతే సిక్స్త్ క్లాస్ చదివానండి పెద్దగా టెన్త్ ఏం చదవలేదు సిక్స్త్ చదవగానే మా అక్కకి చిన్నతనంలోనే పెళ్లి చేశారు మా నాన్న కొంచెం అప్పులు కావడం వల్ల ఇంటి బాధ్యతల వల్ల ఏమైందంటే నేను కూడా కొద్దిగా చదువు పక్కకు పెట్టేసి చిన్నగా పనికి ఆ పనికి ఏ పని చేసుకుంటూ చిన్నగా వీడితో మాట్లాడుతూనే ఉండేవాడిని వీడేం చదువుకున్నాడు డిగ్రీ దాకా బాలు నేనేం పాషాని మాట్లాడేది మీతో అయితే ఇలా మనం మేము నేను పని చేసుకుంటూ వాడితో మాట్లాడేవాడిని వాడు చదువుకుంటూ నాతో మాట్లాడుకుంటూ ఇలా కొనసాగుతూనే నేను టైలరింగ్ ఫీల్డ్లోకి రాగానే వాడు చదువుకుంటూనే టైలర్ టైలరింగ్ ఫీల్డ్లోకి వచ్చాడనమాట ఇద్దరం కలిసి టైలరింగ్ నేర్చుకున్నాము హైదరాబాద్లో నేర్చుకున్నాము కొన్ని రోజులు నేను బొంబాయి నేర్చే బొంబాయిలో నేర్చుకున్నాను కొన్ని రోజులు కొంత వర్క్ చేశాను ఫీజ్ వర్క్ చేశాను ఇంట్లో కుట్టాను ఇవన్నీ చేసుకుంటూ షాప్ పర్పస్కి వచ్చేసరికి వీడు కూడా కొద్ది గొప్ప పని నేర్చుకొని నాతో పాటుగా వచ్చేసాడనమాట ఇలా వచ్చేసి ఇద్దరు కలిసి షాప్ పెట్టుకొని ఇప్పటికైతే ఇరవై సంవత్సరాలు దాటిందండి షాప్ పెట్టి కూడా అంతకుముందు అయితే ఒక పది సంవత్సరాలు మేము కలిసి బతికాము ఒక రెండు మూడు సంవత్సరాలు స్కూల్కి వచ్చే టైం దాకా మాకు వాడేవడో నేను నేను వాడికి తెలియదు బాల్యం నుంచి సెకండ్ క్లాస్ నుంచి బాగా పరిచయం అనమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము నా తల్లి తండ్రిని నా అక్క చెల్లెల్ని నేను ఎలా అయితే నా బంధుమిత్రుల్ని చూస్తూ చూస్తున్నానో అలాగే నేను నా ఫ్రెండ్ని కూడా చూశాను వాడు కూడా సేమ్ పరిస్థితి మేమిద్దరం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా కుటుంబాలతో వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబంతో మా కుటుంబం కలుచుకుంటూ చక్కగా అన్నీ పంచుకుంటాము దుఃఖాలు బాధలు టెన్షన్స్ ఆనందాలు అన్నీ కూడా పంచుకుంటూ చాలా చక్కగా సమతుల్యంగా మేము ఈ స్నేహాన్ని జరగకుండా మరగకుండా చాలా చక్కగా మనం తీర్చిదిద్దుకుంటూ వస్తున్నాం అనమాట స్నేహం అనే పదం అది ఏంటంటే దేవుడి ఇచ్చిన వరంలో లాంటిదండి మీకు ఒక్క స్నేహితుడు ఉంటే మాత్రం వాడిలో ఏదైనా లోపాలు ఉంటే వాడిని సరిదిద్దుకోండి కానీ పోగొట్టుకోవద్దు ఎందుకంటే మన మనసుని చాలా చక్కగా సరిదిద్దుకొని చక్కగా అర్థం చేసుకునేది కేవలం ఒక స్నేహితుడే అనమాట ఆ స్నేహితుడిని మనం పోగొట్టుకుంటే ఈ లోకంలో సగం ధైర్యాన్ని మనం పోగొట్టుకున్నట్టే ఒక్క క్షణం ఒకరోజు నేను లేకపోయినా షాపులో వాడు లేకపోయినా కూడా మేము ఏమీ చేయలేము తెలుసా ఎందుకంటే అలా శ్వాసకి ఇడిచే శ్వాసకి పీల్చే శ్వాసకి ఎంత తేడా ఎంత ఒక క్షణం తేడాని అలాగే మేమిద్దరం కూడా అలాగే ఉంటామన్నమాట చాలా మంచి బంధం అనమాట మాది ఎంతో ఇదిగా ఉంటామంటే ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేము ఒక రోజు కూడా షాపుకి రాకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఎందుకు రాలేదురా ఏందిరా అని అడగక ముందే నేను వాడు 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 ఉండలేడని చెప్పి నేను రావడం నేను ఉండలేనని వాడు రావడం ఇలా బిజినెస్ కానీ కుటుంబ విషయాలు కానీ పిల్లల విషయాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు మా పిల్లలు ఇద్దరిని కూడా ఒకటే స్కూల్లో వేసాము వాళ్ళు కూడా చక్కగా ఫ్రెండ్షిప్ లాగా కలిసిపోతూ ఉంటారనమాట అలా ఒకళ్ళకు వాళ్ళ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని మేము ఎప్పుడు కూడా అనుకోం ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఇలాంటివి మా మధ్యలోకి రానివ్వమండి అండి ఎప్పుడు కానీ డబ్బులు కానీ క్యాస్ట్ కానీ ఏవి రానివ్వం ఎందుకంటే ఒక మంచి స్నేహబంధం మన ఇద్దరిది నాకేవి కావాలో నా అభిప్రాయాలు ఏంటో వాడికి తెలుసు వాడికి ఏం కావాలో వాడి అభిప్రాయాలు ఏంటో నాకు తెలుసు వాళ్ళ దేవుళ్ళ విషయంలో కానీ మా దేవుళ్ళ విషయంలో కానీ ఇవి ఏవి కూడా మేము రానివాము సర్దుకుపోతాము ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటాము ఏ విషయంలో అయినా కూడా వాడు ఏది చేస్తే దానికి నేను వెళ్ళి దగ్గరుండి పనులన్నీ చూసుకుంటాను నేనేది చేస్తే వాడొచ్చి పనులన్నీ చేసుకుంటాడు అలా ఒకళ్ళకొకళ్ళు మేము కుటుంబ బాధ్యతల కాడ నుంచి స్నేహం కాడ నుంచి అన్నీ కూడా చక్కగా సరిదిద్దుకుంటూ వచ్చామండి ఇప్పుడు దాకైతే మీ అందరి దయ వల్ల మీ అందరి ప్రార్థన వల్ల మీ అందరి దువా వల్ల అందరం కూడా చక్కగా ఉన్నాము ఇక నుంచి కూడా ఉంటాము మంచి మంచి వీడియోస్ పెడతాము మంచిగా చేస్తాము ఇలాగే మా స్నేహబంధం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని సిస్టర్స్ అమ్మలు అక్కలు అందరూ పెద్దలు చిన్నలు మమ్మల్ని దీవించాలి ఇంకా దీవించాలి మంచిగా ఉంటూ మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ మీ అందరికి కూడా మేము చక్కగా ఒక అన్నదమ్ములం ఇంట్లో ఎలా అయితే ఉన్నామో ఫుల్ సపోర్ట్ మీకు ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పని విషయంలో ఏ మాత్రం తగ్గకుండా మీకు అన్ని కూడా చెప్తానని నేను చక్కగా చెప్తున్నాను అనమాట ఓకేనా ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళల్లో ఈ ఫ్రెండ్షిప్ డేలో ఏదన్నా అలీగున్నా మీరు మాట్లాడుకోకుండా కూడా ఫస్ట్ మీరు ఫోన్ చేసి క్షమాపణ కూడా వాడి మనసులో ఉన్నదంతా దూరం అయిపోతుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఓకేనా ఎందుకంటే మనసు మనసు ఇవ్వడం వేరు మనసు చదవడం వేరండి మనసు ఇవ్వడం అంటే మనకు కేవలం మనసు ఇవ్వడమే తెలుసు కానీ మనసుని చదివినవాడు స్నేహితుడు ఒక్కడే అవుతాడు ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా స్నేహాన్ని మనం ఏమనుకోవాలి తెలుసా స్నేహితుడిని మన బాడీలో మన కళ్ళు గుండె కిడ్నీలు ఇవి ఎంతైతే ముఖ్యంలో వాడు కూడా అంతే ముఖ్యం మన మన బాడీలో ఒక పార్ట్ అనుకోవాలి అలా అనుకుంటేనే మనం మనతో పాటు వాడు ఎప్పుడు కూడా జర్నీ చేస్తాడు వాడిలో తప్పులు కాకుండా వాడిలో ఒప్పులు చూసుకుంటూ తప్పులు సరిదిద్దుకుంటూ వాడితో ప్రయాణం చేయడం చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం చాలా ఆనందకరమైన విషయం దాంట్లో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదండి మీరు చూడండి ఫ్యామిలీ ఎమ్మెడిపోండి తల్లిదండ్రులు ఏమటిపోండి స్నేహితులు ఎమ్మెడిపోండి బయటికి ఏది ఎక్కువగా ఆనందంగా ఉంటుందో చూడండి దేని సపరేట్ దానికే దేని ఆనందం దానికే తల్లిదండ్రులు పోతే వాళ్ళు చెప్పినట్టుగా వినుకుంటూ జాగ్రత్తగా మనం వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి మన హద్దులు అనేవి ఉండవు కాకపోతే అది కరెక్టే కాదనండి చిన్నతనంలో అన్నీ కూడా చేయగలుగుతాం ఒక ఏజీకి వచ్చిన తర్వాత అయితే మన అక్క చెల్లెళ్ళు మనం గట్టిగా మాట్లాడలేము ఏదన్నా చేయాలన్నా చేయలేము ఫ్రీడమ్ అనేది కొద్దిగా కోల్పోతాం భార్య పిల్లలు లేమకపోతే ఒక హుందా లాగా గౌరవంగా గౌరవప్రదంగా బతకాలి అదే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లాగా వెళ్ళి అయితే అరవై వేళ్ళ ముసలాళ్ళు అయినా కూడా ఇరవై ఏళ్ళ లాగా గంతులు వేయొచ్చు ఎగరవచ్చు మంచిగా అన్నీ విప్పుకొని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు పంచుకోవచ్చు ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట చాలా హ్యాపీగా ప్రతి ఒక్క క్షణం కూడా ఫ్రెండ్ ఉంటే ఎంత మంచిగా గడుస్తుందంటే ఇక అది చెప్పలేని ఒక మంచి ఆనందమైన సందర్భాలు అనమాట అవి ఒక్క క్షణం కూడా ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క ప్రయోగం ఉంటుందన్నమాట అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్షిప్ చేస్తే ఓకేనా అలాగే మీలో ఎవరైనా ఫ్రెండ్ లేకపోయినా ఫ్రెండ్ని తెచ్చుకోండి చక్కగా సరిదిద్దుకోండి ఉన్నవాళ్ళని అయితే పోగొట్టుకోవద్దు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే క్షమాపణ కోరుకోండి ఫ్రెండ్షిప్ని చల్లగా చూసుకోండి మంచిగా చూసుకోండి ముందుకు పోయేటట్టు చూసుకోండి ఫ్రెండ్షిప్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఒకటి కాదండి ఒక ఫ్యామిలీ ఒక ఒక ఆత్మీయుడు ఒక రక్త సంబంధుడు చేయలేని పనులు ఫ్రెండ్ చేస్తాడు ఓకేనా ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను భరించాను అనుభవించాను చూసాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఓకేనా ఈ ఫ్రెండ్షిప్లో ఉంటే అది ఏంటి అంటే అదొక ఆనందం అదొక మంచి ఫీలింగ్ అనమాట ప్రతిది కూడా మనకి ఏమనిపిస్తుంది ప్రతిదీ కూడా మంచిగా చేయాలి మంచిగా ఉండాలి అని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు ఇద్దరు మాట్లాడుకోవచ్చు ఇల్లు కట్టే విషయంలో కానీ పెళ్లి చేసే విషయంలో కానీ పిల్లగాళ్ళ చదువు విషయంలో కానీ ఒకళ్ళకి రాని ఆలోచన ఇంకొకళ్ళకి వస్తుంది వీళ్ళకి రాని ఆలోచన వాళ్ళకి వస్తుంది ఇద్దరు మనుషులకి ఒక మనిషికి చాలా తేడా ఉంటుంది ంత భాగస్వామితో ఏంటి అంటే కొన్ని షేర్ చేసుకోలేస్తాం అన్ని చేసుకోలేము కదా అలాగే స్నేహితుడు అనేవాడు ఉంటే అన్నీ షేర్ చేసుకొని అన్ని సమతుల్యంగా బంధాలు బంధుత్వాలు తీసుకొచ్చుకుంటూ ఆనందాలు బాధలు భరించుకుంటూ అన్నీ కూడా చక్కగా సరిదిద్దుకోవచ్చు ఓకేనా ఈరోజు ఏంటి అంటే కొంచెం స్నేహం గురించి చెప్పడం విషయంలో ఏదన్నా మాట తూలినా ఏదన్నా అన్న పెద్దవాళ్ళు అయితే క్షమించండి చిన్నవాళ్ళైతే మా అన్నయ్య చెప్పాడు అనుకోండి అదే నా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా నా మాటలు విని మీకున్న ఫ్రెండ్స్ అందరినీ కూడా క్షమాపణ కోరుకుంటూ మంచిగా ఉంటే మంచిగా అభినందనలు తెలియజేసుకుంటూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను